గ్రామాల్లో ఎండాకాలం గతుకుల రోడ్లు వానాకాలం బురద రోడ్లు రోడ్ కష్టాలు ఇంకెన్నాళ్ళు అంటున్న గౌరిపేట వాసులు హైదరాబాద్ సీఎం సభకు వెళ్లిన టీఆర్ఎస్ నాయకులు పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి వెళ్లిన గులాబీ శ్రేణులు బెదిరింపులు దందాలు నేరాలకు దిగితే బేడీలు తప్పవు 20 మంది రౌడీ షీటర్లకు సీఐ ప్రదీప్ కుమార్ హెచ్చరిక మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నాలుగో వర్ధంతి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల బర్త్డే జరిపిన పెద్దపల్లి బీజేపీ నాయకులు రాగాపూర్ గ్రామ యువత కాంగ్రెస్ పార్టీలో చేరిక అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ విజయరమణారావు నాయకత్వంలో పనిచేస్తామన్న యువకులు ఆవులు గొడ్లు రాత్రి వేళ కనిపిస్తే ప్రభుత్వానికి అప్పగిస్తాం కొట్టాలకు పట్టుకెళ్ళాలన్నట్టున్న ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్ ముత్తారంలో ఎగిరిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా షర్మిలక సారథ్యంలోనే రాజన్న రాజ్యం సాధ్యమంటున్న ఎద్దు లక్ష్మీనారాయణ అప్పన్నపేటలో కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ శీకర్ స్వరూప కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే అంటున్న డాక్టర్ బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలకు కలర్ టీవీ బహుకరించిన కావేటి రాజగోపాల్ కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ గాన్ల మల్లేశం అక్రమంగా తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత ఇక అక్రమ మట్టి రవాణా సాగదంటున్న తహసీల్దార్ శ్రీనివాస్